యూట్యూబ్ చందాదారులకు ప్రత్యేక అవకాశం. YT20 కూపన్ కోడ్ను ఉపయోగించి సన్ నెక్స్ట్ చందాదారులు 20% తగ్గింపు పొందండి. ఇప్పుడే సన్ నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు నాగశాస్త్రం ద్వారా చక్కని పరిష్కారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగశాస్త్ర నిపుణులు, దత్తదీక్షాపరులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీ కాంత్ శర్మ గారు. గురుజీతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురు దత్తాత్రేయ. కార్యక్రమంలో ముందుగా గురు సందేశం. గురుగారు, ఇవాల్టి గురు సందేశం ఏంటో తెలియజేస్తారా? గురు సందేశంలో మీకు ఒక గొప్ప విషయాన్ని వివరణ చేస్తాను. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇది ఆచరిస్తే తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని కొన్ని విపత్తులు తొలగిపోయే అవకాశాలు, అంటే రోగ బాధల చేత ఇవి ఇబ్బందులు పడే తీవ్రమైన ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఆ రోగ బాధని నశింపజేయొచ్చు. వీలవుతే ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఏం చేయాలండి అంటే, ప్రతిరోజు కూడా సాలగ్రామ తీర్థాన్ని తీసుకోవాలి. సాలగ్రామ తీర్థము అంటే ఎక్కడ దొరుకుతుంది అది? సాలగ్రామ తీర్థం అంటే మీరు ఏమీ అక్కర్లేదండి. మీకు దగ్గరలో ఉన్న శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ, ఈ రెండు సాలగ్రామాలే. శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి, మళ్ళీ రామాలయం ఇవన్నీ కాదండి, శివాలయం కానీ విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి కానీ శివాలయం కానీ ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో మీరు అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకుని వస్తే చాలు. అంటే తీర్థం తీసుకున్న వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఒక మంత్రం ఉంది శాస్త్రంలో. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. బాగా గుర్తుపెట్టుకోండి, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం సాలగ్రామ పాదోదకం పావనం శుభం. అంటే తప్పనిసరిగా మీరు ఇదంతా చదవాలా? ఏమీ చదవక్కర్లే, ఆయనే చదివి మీకు ఇస్తారు. ఆయన ఇలా ఇస్తూ ఉంటారు కదా, మీకు ఎలా ఇచ్చినా, ఒకవేళ చదవకుండా ఇచ్చినా, ఎలా ఇచ్చినా ఆ మంత్రం అర్థం ఏమిటంటే, మంత్రం చదివి తీసుకుంటేనే ఈ ఫలితం అని కాదు ఆ మంత్రార్థం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. అంటే అక్కడ మంత్రార్థం ఏంటంటే, సాలగ్రామ తీర్థం తీసుకుంటే చాలు
ఈ పుణ్యం కలుగుతుంది, అకాల మృత్యుదోషం పోతుంది, అలాగే వ్యాధి నివారణ. ఈ విభాగాలను సన్ నెక్స్ట్ లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.